రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణకు చట్టం చేయనున్నారు. వీటిపై అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ లో కోర్సు పూర్తి చేసిన వారికి అటవీ శాఖ నియామకాల్లో రిజర్వేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం టీచింగ్ కోసం కొత్త చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఈ రెండు అంశాలపై స్టడీ చేసి విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా ఉంటారు. గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్యా బోధన కోసం 7289 కోట్లతో మన ఊరు మనబడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన బేగంపేట క్యాంప్ ఆఫీస్లో కేబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీటింగ్ జరిగింది. మొదట కరోనాపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేబినెట్కు వివరించారు. రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్కు తెలిపారు మంత్రి హరీష్. రాష్ట్రంలో 5 కోట్ల వ్యాక్సిన్ డోస్ని ఇచ్చామని తెలిపారు. అర్హులైన అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ప్రజలు గుమికూడకుండా స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చన్నారు మంత్రి హరీష్. అయితే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సాయం తీసుకుని వ్యాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని హరీష్ను ఆదేశించారు సీఎం కేసీఆర్. అసిస్టెంట్స్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ విభాగాల్లోని ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, ఫారెస్టర్స్ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్, తెలంగాణ స్టేట్ సబ్ ఆర్డినేట్ రూల్స్లో సవరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.